జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రి చేయడమే మన అందర ధ్యేయమని విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతం కొత్త నక్కవారిపాలెంలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్సీపీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ అధ్యక్షత వహించారు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్ రావు, నియోజకవర్గంలో వివిధ వార్డుల కార్పొరేటర్లు, అధ్యక్షులు, కన్వీనర్లు, అనుబంధ సంస్థ డైరెక్టర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సార్, మాకు ఈ కష్టం ఉంది అని అంటే ఇమీడియట్ గా అప్పటికప్పటికే నేను చూస్తానని తీసుకోకుండా వెంటనే అధికారులతో మాట్లాడి ఎటువంటి పనైనా ఎంత కష్టమైనా కూడా ఈరోజు మనకి ఇన్ని వర్కులు కానీ ఈరోజు ఎటువంటి కార్యక్రమం అయినా కూడా మన నియోజకవర్గంలో అడ్డు లేకుండా ముందుకెళ్తుందని అంటే ఈరోజు మన రీజనల్ కోఆర్డినేటర్ గారు వైవి సుబ్బారెడ్డి గారు ఆశీస్సులతో అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు పిలవగానే వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వేదిక మీద పెద్దలందరికీ కూడా డిప్యూటీ మేయర్ గారు అలాగే ఇటు కార్పొరేటర్స్ కానీ నాయకులు అందరూ చాలామంది ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అలాగే ముందు ఉన్న కార్యకర్తలకు నాయకులకు అలాగే ఈరోజు విచ్చేసిన మహిళలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వార్డులో కూడా తిరుగుతూ ప్రజలతో సమస్యల్ని ఎవరికైనా ఏమైనా సంక్షేమ పథకాలు రాకపోయినా అవన్నీ కూడా వచ్చే వరకు కూడా వాళ్ళని ఫాలో అయ్యి ఈరోజు చాలామందికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకపోతే అవి వచ్చే వరకు కూడా వాళ్ళందరికీ నేను ఏ విధంగా చేస్తున్నానో మీ అందరికీ తెలుసు. మీ అందరూ కూడా దయచేసి మరి 2014లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది, 2019లో కూడా. కానీ దానివల్ల మీరు ఏవైనా మీరు ఓటు వేసినందుకు ఆ ఓటుకి ఏమైనా ఉపయోగపడ్డదా? మనకు మన ఓటు వేసి గెలిపించే